హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇరాన్పై ఇప్పుడు ఇజ్రాయెల్తో పాటు ఫ్రాన్స్ మరియు జర్మనీ కూడా చాలా గంభీరంగా ప్రవర్తిస్తున్నాయి ఎందుకు అంటే ఇరాన్ ప్రపంచ పరమాణు సూత్రాలన్నింటినీ కూడా అధిగమించి తన స్వంత సూత్రాలతోటి ముందుకు వెళుతోంది పరమాణు సంస్కృతిని దెబ్బతీస్తోంది అంటూ ఇటు ఇజ్రాయెల్తో పాటు ఇప్పుడు ఫ్రాన్స్ జర్మనీ కూడా మండిపడుతున్నాయి నిజానికి ఇజ్రాయెల్కి ఇరాన్కి క్షణం పడదు ఈ శత్రుత్వం ఇప్పటిది కాదు ఎంతో పాతది అలాంటప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్పై ఎప్పుడూ కన్ను కుట్టినట్టే ఉంటుంది మరోవైపు ఇజ్రాయెల్ విమాన దాడి తర్వాత ఇరాన్ కూడా కొద్దిగా మేల్కొని ఖచ్చితంగా తనను తాను రక్షించుకునే భాగంగా పరమాణు సంస్కృతిని ఖచ్చితంగా అభివృద్ధి చెందించాలి అనేది ఇరాన్ యొక్క మనస్తత్వం దానికి తగ్గట్టుగా మూడు న్యూక్లియర్ క్లస్టర్స్ని ఇరాన్ ఏర్పాటు చేసుకుంది చాలా సీక్రెట్ ఆపరేషన్స్ కూడా చేస్తుంది నిజానికి ఇరాన్ సీక్రెట్ కెమికల్ బయాలజికల్ వెపన్స్ తయారు చేయడంలో దిట్ట అదే ఇజ్రాయెల్కి మహాకోపం ఇప్పుడు ఫ్రాన్స్ అండ్ జర్మనీ కూడా రంగంలోకి దిగి ఇరాన్ని ఇరుకున పడేలా చేస్తున్నాయి కాకపోతే ఇరాన్ ఎవరి మాట వినని సీతయ్యేలాగా ముందుకు పోతున్నాయి దాదాపు ఇంకా రెండు సంవత్సరాల్లో పరమాణు బాంబుల్ని తయారు చేసే శక్తి ఇరాన్కు పూర్తిగా వచ్చేస్తుంది ఆ తర్వాత అంతర్జాతీయ సూత్రాలను పాటించినట్టు నటిస్తూనే పరమాణు ఆయుధ సంపత్తిని పెంచుకునే మార్గంలో ఇరాన్ ఖచ్చితంగా ప్రయాణం చేస్తోంది సో ఒక్కసారి ఇజ్రాయెల్ ఇరాన్కి మధ్యలో యుద్ధం గనక వస్తే ఒక రెండు సంవత్సరాల తర్వాత అయితే ఖచ్చితంగా పరమాణు ఆయుధాలను ఇరాన్ సూత్రాలను అధిగమించి మరీ ప్రయోగించే అవకాశాలు మెండుగా కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఇజ్రాయెల్ ఫ్రాన్స్ జర్మనీ వీటితో పాటు ముందు ముందు అమెరికా కూడా దీనిపై ఒక దృష్టి పెట్టి ఇరాన్ను నిలువరించే ప్రయత్నం చేసే అవకాశాలు కూడా మెండుగా కనపడుతున్నాయి మరి మీరు చెప్పండి పరమాణు సంస్కృతి మన ప్రపంచ వినాశనానికి దారితీస్తుందా ప్రపంచ శాంతికి దారితీస్తుందా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి